గుడివాడ డివిజన్ లో అక్రమంగా మద్యం సారా విక్రయిస్తే ఎంతటి వారిపైనైనా కఠిన శిక్షలు ఏర్పడతాయని గుడివాడ డిఎస్పీ సత్యానంద్ స్థానిక విలేకరులతో తెలిపారు. ఏపీ ప్రొఫెషనల్ యాక్ట్ 2020 ప్రకారం శిక్షణ ఉంటాయన్నారు. సాయకలూరు మండలం గుమ్మలపాడు గ్రామాల్లో నాటుసారా కాస్తున్న వారికి సాయకలూరు రూరల్ ఎస్ఐ రామకృష్ణ వచ్చి సమాచారంతో గుడివాడ డిఎస్పీ సత్యానంద్ ఆదేశాల మేరకు 2 లక్షల విలువ గల సారా సామాగ్రిని 5 వ్యక్తులతో 2 వ్యక్తులను 2 అదుపులోకి తీసుకున్నారు. కానీ తల్లిదిండి కాయకలూరు ముదినేపల్లి మండలవల్లి నందివాడ పామర్రు ఉడివాడ డివిజన్లో సారా అక్రమ మద్యం విక్రయిస్తే వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టామని ఆయన తెలిపారు. కన్సల్ అంటే నలుగురు వ్యక్తులు పాడుకోవారు. వాళ్ళ ముఖాన్ని దగ్గర అమ్మల లేటర్ సారా సుమారు బలం కూడ ఒక 3 ఇంచుల బలం గ్యాస్ స్టవ్లు 4 గ్యాస్ కొయిలు 4 సత్తుకుంది 9 సత్తుకుంది 11 ప్లాస్టిక్ పంప్స్ 24 చీప్ ఫైవ్ ప్లస్ వాటర్ ఇంజిన్ ఇవన్నీ కలిపి రికవర్ జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తారు. కాస్ట్ ఎంత ఉంటుంది సార్?